కోవిడ్-19 నివారణ చర్యల్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది శ్రమ ఉందని చాకలకొండ పిహెచ్సి డాక్టర్ హరికృష్ణ తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో కరోనా నివారణకు కష్టపడి పనిచేసిన వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి డాక్టర్ హరికృష్ణ ఆధ్వర్యంలో శాలువాలతో సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ ఎంవికే సుధాకర్ రావు, ఎస్ఐ బాజిరెడ్డి, ఎంపీడీఓ కనకదుర్గ భవాని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని శాఖల సమిష్టి కృషితోనే కోవిడ్-19 నివారణ సాధ్యమైందని, ఇందులో అందరి శ్రమ దాగి ఉందన్నారు. ఇందు ఫలితంగానే వింజమూరు మండలంలో ఎటువంటి మరణాలు లేకుండా ప్రజలు సురక్షితంగా ఉండగలిగారన్నారు. అనంతరం ఆశా వాలంటీర్ అధ్యక్షులు పల్లాపు అరుణ మాట్లాడుతూ కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా ఎన్నో అవమానాలు పడ్డామని, అన్నిటినీ ఓర్చుకుని కరోనాను నియంత్రించేందుకు ఎంతో శ్రమించామన్నారు. రాష్ట్రంలో వేల కొలది ఆశా వర్కర్లుంటే తమ శ్రమను గుర్తించి ప్రప్రథమంగా వింజమూరులో ఆశా వర్కర్లను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేస్తున్న డాక్టర్ హరికృష్ణకు ధన్యవాదాలు తెలిపారు. తమ శ్రమకు ఫలితం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు డివిజన్ లో మొట్టమొదటి కేసుని మన మండల అధికారుల సహాయంతో మనం కనుక్కోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ శాఖ వారు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఈ యొక్క కేసును కనుక్కోవడంలో, మొట్టమొదటి కేసుని, కరోనా కేసును కనుక్కోవడంలో సహకరించినటువంటి వైద్య శాఖ, ఆశా వర్కర్స్, అదేవిధంగా మన సూపర్వైజర్స్, అదేవిధంగా పైన కేటర్లో ఉండేటటువంటి అందరికీ కూడా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇది చరిత్రలో ముద్ర అయినటువంటి విషయము. ఆత్మకూరు డివిజన్లో మొట్టమొదటి కేసు మనం నల్గొండలో కనుక్కున్నాము. ఈ నల్గొండలో కనుక్కున్నటువంటి కేసు కనుక్కున్న తర్వాత దాని సహాయంతో మిగతా 3 మండలాల్లో కూడా ఆ యొక్క పర్యవసానంగా కేసులు కూడా కనుక్కోవడం జరిగింది. కేసులు కనుక్కోవడమే కాకుండా దీనికి ఒక సపరేట్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయడం కానీ, క్వారంటైన్ సెంటర్ లో డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, ఒక్క కేసు కూడా చనిపోకుండా రికవరీ చేసి ఇంటికి పంపించడానికి సహాయం చేసినటువంటి అన్ని శాఖల వారికి నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు అన్ని తగ్గించుకుంటూ వస్తూ రాత్రి మోగలు కష్టపడుతూ నైట్ డ్యూటీలు, పగల డ్యూటీలు చేస్తూ ఈ యొక్క కేసులు తగ్గించడానికి కూడా సహాయం చేసినటువంటి అన్ని శాఖల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి అవమానాలు కూడా పడ్డాము, తిట్లు తిన్నాము, అందరి చేత నిందలు పడ్డాము. కానీ మమ్మల్ని గుర్తించలేదే అని అనుకున్నాము. కానీ మా డాక్టర్ గారు మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకున్నాడు అని ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకంటే ఏపీలో 42,000 మంది ఆశా వర్కర్స్ ఉంటే అందరూ కష్టపడ్డారు, కానీ కొంతమంది డాక్టర్లు మాత్రమే గుర్తించారు. అది మెయిన్ మొట్టమొదటి మా డాక్టర్ గారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మేము రాము సార్ అన్నా సరే మీరు రాకపోతే ఒప్పుకోమని ఉమామహేశ్వరరావు మేడంకి ఫోన్ చేయించి నెల్లూరు నుంచి మమ్మల్ని ఇప్పుడు రప్పించాడు. మేము మళ్ళీ ఇప్పుడు పోవాలి నెల్లూరుకి. చాలా థ్యాంక్ యూ సార్, మమ్మల్ని గుర్తించాడు. అవార్డు మాకు ఏపీ మొత్తం ఉపయోగపడాలని గుర్తిస్తున్నాం. ఇంకా ఇంకా చాలా చాలా థ్యాంక్ యూ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు. తాను అప్పటి వరకు పడిన కష్టాన్ని మొత్తాన్ని ఈజీగా మర్చిపోతాడు. మరొక 2 ఏళ్ల పాటు ఉత్సాహంగా పనిచేయడానికి అంత ఎనర్జీ అనేది ఆ చిన్న ప్రోత్సాహంతో వస్తుంది. అది ఎలాంటి ప్రోత్సాహం అయినా సరే నగదు రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట, ఒక చిన్న కాగితం, ఒక చిన్న పెన్ అయినా సరే ఆ ఉద్యోగికి, అంటే తాను సొంత పని కాకుండా విధి నిర్వహణలో చేసిన పనికి ఏ స్థాయి అధికారి అయినా సరే గుర్తింపు అనేది కనుక లభిస్తే మరింత రెట్టింపు ఉత్సాహంగా ఏ శాఖ అయినా సరే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాడు. ఈరోజు మన మండలంలో ఈ కోవిడ్కి సంబంధించి గతంలో విధులు నిర్వహించిన వాళ్ళైతేనేమి, కోవిడ్ వ్యాక్సినేషన్కి సంబంధించి మండలం మొత్తం మొదటి ఫేజ్, 2వ ఫేజ్లో కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి కృషి చేసిన వాళ్ళందరికీ ఈరోజు ప్రోత్సాహకాలు మన డాక్టర్ గారి చేత, తహసీల్దార్ గారి చేత, ఎండిఓ గారి చేత ఈ ప్రోత్సాహకాలు ఇప్పించడం చాలా సంతోషకరం. కరోనా విషయానికి వస్తే మొదటగా డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరు కూడా మన మండలంలోకి కాదు మన దేశంలోకి ఈ కరోనా వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. మొదటగా టీవీలో చూస్తున్నాం ఎక్కడో
బయట దేశాల్లో రావటం ఒక కేసు రెండు కేసులు రావటం చూస్తున్నాం. అక్కడెక్కడో కదా మన దేశం దాకా రాదు అని కూడా అన్ని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అనూహ్యంగా ఎప్పుడైతే దేశంలో కరోనా కేసులు వచ్చాయో అప్పటి నుంచి ప్రజలందరికీ కూడా భయం పట్టుకుంది. మనిషికి మనిషితో మాట్లాడాలంటే భయం. అలాంటి పరిస్థితుల్లో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది మన మండలంలో ఇంకా కేసు రాలేదు. మొట్టమొదటి కేసు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరులో మొదటగా నెల్లూరు జిల్లాలో ఒక అబ్బాయికి ఐడెంటిఫై అయింది. అతనితో పాటు ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి మన వింజమూరుకు వచ్చాడు. ప్రైమరీ కాంటాక్ట్స్ లో భాగంగా వాళ్ళని మన కింది స్థాయి సిబ్బంది ఐడెంటిఫై చేశారు. చేసిన తర్వాత అతను ఎక్కడ పెట్టాలని అంతా మా డిస్కషన్స్ లో తహసీల్దార్ గారు డాక్టర్ గారు వింజమూరులోనే ఒక అపార్ట్మెంట్ లో అబ్బాయిని పెట్టాం. అబ్బాయి కోవిడ్ ఇంకా రాలా, ఆ అబ్బాయి జస్ట్ ఆ ట్రైన్ లో ఆ బోగీలో కోవిడ్ పేషెంట్ తో ఫస్ట్ ఇంకా మన మండలంలో ఇంకా కేసేం రాలా ట్రావెల్ చేశాడు. ఆ అబ్బాయిని అక్కడ పెట్టడంతోనే ఆ అపార్ట్మెంట్ లో ఒక ఆ హౌస్ లో ఉంచిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళంతా వ్యతిరేకత, ఈ అబ్బాయిని ఇక్కడ ఎలా పెడతారు, మేమంతా ఏమైపో